ఆయన ప్రీతి పొందాడు అనుకోండి, అప్రాకృత శరీరం తమ్ అతిమన్మధరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం, పాత్ర నిండా ఉన్న నెయ్యి ఇలా పోస్తే కింద పడుతుంది, పేరుకుపోయి గడ్డ అయిపోతుంది. మీరు తీసుకెళ్లి పొడుగ్గా ఉన్న దాంట్లో పోస్తే పొడుగ్గా అయిపోతుంది, కుందిలే ఉన్న దాంట్లో పోస్తే కుందిలే అయిపోతుంది. మీరు ఎలా చూడాలనుకుంటే అలా ఎదురుగుండా కనపడతాడు. అర్జునుడు అలా చూడాలనుకున్నాడు, అలా కనపడ్డాడు. కాబట్టి ఆయన ఒక రూపాన్ని పొందగలడు, ఆయన ఒక రూపాన్ని పొందకుండా అంతటా నిలబడగలడు. ఎంత చేత కానివాడు కానివ్వండి, ఎంత చేతనైన వాడు కానివ్వండి, ఎవరైనా సరే ఈశ్వరుణ్ణి పొందడానికి అర్హులే. వివిధ మార్గములను ఏర్పాటు చేస్తుంది. ఇందులో ఒక్కొక్క మార్గంలో వాడున్నాడు అని ఒక్కొక్క మార్గంలో పట్టుకుని ఒక్కొక్కలా ఒక్కొక్కడు తరించిపోతాడు. ఇందులో పింకి మార్గాలు కూడా ఉంటాయి, అది విచిత్రం. కొన్ని కొన్ని పింకితనంగా ఉంటాయి. మీకు నేను ఉదాహరణ చెప్పాలంటే, శివానంద లహరిలో శంకర భగవత్పాదులు అంటారు, ఇదే నేను మీతో ఇందాక నుంచి మనవి చేస్తున్నది, వివిధ భూమికలు అని. ఒక భూమికలో ఉండి తరించిన వాడు ఇంకొక భూమికలో ఉన్నవాడు అనుకరించడానికి ఉండదు ఒక్కొక్కసారి. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబునిషీచనం పశుపతి అని శంకర భగవత్పాదులు శివానంద లహరిలో అంటారు. మార్గావర్తిత పాదుకా పశుపతి రంగస్య కూర్చాయతి గండూషాంబునిషీచనం పురరిపోర్దివ్యాభిషేకాయతి కించిద్వక్షిత మాంససేషకబలం నవ్యోపహారాయతి భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే అంటారు. బోయి తిన్నడికి ఏమీ తెలియదు, పరమ అమాయకుడు, కాని గుండెల నిండా భక్తి ఉంది. మా శివుడు, మా శివుడు, మా తండ్రి, మా తండ్రి, మా తండ్రి అంతే. పాపం ఆయన అంతకన్నా ఇంకా పై మెట్లు ఎక్కలేడు. జ్ఞానమునందు నిలబడడం ఆయనకి చేత కాదు, కానీ ఆయనకి లింగం కాదు, అది శివుడు. ఆ శివుడు తండ్రి, ఆ తండ్రి తినకపోతే తను తిండం, అది ఆయన భక్తి. మనకి దేవాలయంలో కడితే అది విగ్రహం, నాబోటి గడికి తిన్నడికి అది విగ్రహం కాదు, తండ్రి శివుడు కూర్చున్నాడు. అందుకే గుళ్ళోకి వెళ్ళి చూశాడు, శివాలయంలో నిర్మానుష్యంగా ఉంది శ్రీకాళహస్తి ఆ రోజున, ఎవ్వరు లేరు. ఆయన అడిగాడు, శంకరా ఏమన్నా తిన్నావా అని అడిగాడు. పలుకుతాడా, ఎంత నీరసపడ్డావు, మాట కూడా మాట్లాడలేదు, తినలేదని చెప్పడానికి మొహమాటమా, పరిగెత్తుకెళ్ళాడు. ఆయనకి తెలిసినది అంతే, ఆయన ఆయన ఉన్న భూమిక అంతే. ఆయనకి అంతకన్నా పాపం తెలియదు, కానీ కడుపు నిండా భక్తి ఉంది. పరిగెత్తుకెళ్లి ఒక కాల్చిన అడవి పంది ఉంది అక్కడ, స్నేహితులు కాల్చారు, వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కొస్తాను తింటానన్నాడు, వేటాడి వెళ్ళాడు, దాన్ని కాల్చారు, బిగదీసుకుపోయి ఉంది శరీరం. ముందు శివుడికి పెట్టాలి, అది ఆయన ప్రేమ. లోకాల్ని కాపాడేవాడు నా తండ్రి, ఆయన తినకుండా నేనెక్కడ తింటాను, ఆయనకి పెడతాను. అది పండా కాయా, అది అడవి పంది, అయినా సరే నేను అది తింటాను, అదే పెడతాను. అక్కడ ఇక్కడ కత్తి పెట్టి కోశాడు, ముక్కలు తీసి రుచి చూశాడు, ఆ ఈ ముక్క బాగుంది అన్నాడు. కోశ ఆ ముక్క చేత్తో పట్టుకున్నాడు, పరిగెత్తు గడిపోతున్నాడు, గుర్తొచ్చింది. అది ఎలా ఉంటుందంటే, ఆ భక్తి ఒక్కొక్కసారి ఆ భూమికలో, ఆ భూమిక ఎందే ఉన్నవాడి ప్రేమ ఎలా ఉంటుంది. పిల్ల తల్లి చూడండి, పిల్ల మారం చేసిందనుకోండి, అన్నం తినవే అందనుకోండి, అమ్మ అమ్మ నాకు బొబ్బ పోయమ్మా, బొబ్బ పోసాక తింటానమ్మా, బొబ్బ పోసాక తింటానమ్మా అందనుకోండి, దీనికి ఇదో పిచ్చి, దేవుడు బొబ్బ పొయ్యమంటుంది ఏమిటి అని, ఇది అన్నం తినేటట్లేదని అప్పుడు గబగబా వేడి నీళ్లు పెట్టి లోపలికి తీసుకెళ్లి ఆ గౌ నిప్పి విసుక్కుంటూ గబగబా ఓ చెంబుడు నీళ్లు పోసి తుడిచేసి కాస్త పౌడర్ రాసి గౌనేశాక అమ్మ ఇప్పుడు తింటానని తిందనుకోండి, తినడం ప్రధానం. అప్పుడు అమ్మ అంటుంది, అంత చలిగా ఉంది బయట, ఏడి బొబ్బ పోసుకుంటాను, బొబ్బ పోసుకుంటాను, ఇలా పట్టుకుంది ఇవాళ, అమ్మయ్యా తిన్నావు కదా, తినడం కోసం బొబ్బ పోసి ఎందుకంత విసుక్కుంటూ పెట్టడం అంటే, బిడ్డ తినకపోతే ఉండలేదు అమ్మ, అది ప్రేమ. ఆ ప్రేమ మనం గమనించాలి, అందుకు తల్లి అంత వెంపర్లాడుతోంది. నీకు బొబ్బా పోయిను తినకపోతే మారి అంత తినేసి పడుకుంటుందా, అది ప్రేమ. తిన్నడంతే ఉండలేడు, ఇదో దిక్కుమాలిన అలవాటు. ఈ శివుడికి అభిషేకం అంటాడు, చెంబు నీళ్లు వస్తే కానీ తినడం. ఎలా, ఓ చేతిలో ధనస్సు ఉంది, ఓ చేతిలో ఇంగిలి మాంసం మొక్కుంది, ఎలా పట్టుకోవాలి, నీళ్లు తొందరగా పెట్టాలి, ఆకలితో ఉన్నాడు పాపం. అటు ఇటు చూశాడు, దేంతో పట్టుకెడతాను, రెండు చేతులతో రెండు ఉంటే, అందుకని అక్కడ ఉన్న ఏట్లో నీళ్లు పుక్కిటితో పట్టుకున్నాడు, గబగబా గుళ్ళోకి పరిగెత్తాడు. శివలింగం మీద ఉన్నటువంటి నిర్మాల్యాన్ని మెత్త
మెత్తటి బ్రష్తో తీస్తారు శివాలయంలో, కూర్చా అంటారు దాన్ని. ఆ కూర్చో ఉంటుంది శివాలయంలో, అది పెట్టి తీయాలి పువ్వులు. ఎందుకంటే తుమ్మి పూలతో కదా ఎక్కువ పూజ చేస్తారు, వాటిని చేత్తో అదే పనిగా రాపాడించకూడదు, ఆ బ్రష్తో తీస్తారు. అందుకని ఆ కూర్చ కావాలి. ఎలా చూశాడు, కూర్చ కనపడలేదు. తను కాలికి వేసుకున్న చెప్పు మెత్తగా నలిగిపోయింది. ఆ ఎంగిలి మాంసం అక్కడ పెట్టి కాలికున్న చెప్పు తీసి తుడిచేశాడు. ఇప్పుడు శివుడు అన్నాడు, అబ్బా ఎంత గొప్ప కూర్చతో తుడిచావురా అన్నాడు. నువ్వు స్నానం చేస్తే కానీ తినవు కదూ, నోట్లో ఉన్న ఎంగిలి నీళ్లు శివలింగం మీద ఉమిశాడు. దివ్యాభిషేకాయతి, ఎంత గొప్ప అభిషేకం రా అన్నాడు. ఆయన ఆ ఎంగిలి మాంసం మొక్క అక్కడ పెట్టి తిను, ఏమిటి తెచ్చానుగా తిను అన్నాడు. తినలేదు శివుడు. తినవా, నువ్వు తినకుండా నేను తిన్న తల కొట్టేసుకుంటాను తినకపోతే అన్నాడు. చటుక్కు తినేశాడు. దివ్యోపహార నవ్యోపహారాయతి, కొత్త ఆహారం అయింది శివుడికి అది. శంకరాచార్యులు వారు అన్నారు, భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతం సాయకే శివ. భక్తి ఎంత గొప్పదయ్యా, ఆ భక్తి ఎంత పని చేయించిందయ్యా అన్నారు. ఇప్పుడు నాకు చెప్పండి, తిన్నాడు అలా పెడితే తిన్నాడుగా, రేపు నేను అలా చేస్తే శివాలయానికి వచ్చి మహాపాపం సంక్రమిస్తుంది. ఆయనకు అంతే తెలుసు, ఆ భూమికలోనే ఉన్నాడు. కానీ ఆయన గుండెల నిండా ప్రేమ ఉంది, దాన్ని శంకరుడు తీసుకున్నాడు. నాకు అంతకన్నా పై భూమిక మీద ఉన్నాను, నాకు తెలుసు అలా చేయకూడదని తెలుసు. అంతకన్నా ఇంకొకలా చేయగలిగిన భూమికలో నేనున్నాను, నేను అలాగే చెయ్యాలి. అందుకే ఒక భూమిక మీద ఉన్నవాడు కింద భూమిక మీదకి రాకూడదు, అది కిందకి దిగిపోవడం. పై భూమికను ఎక్కాలి, పై మెట్లు ఎక్కుతూ వెళ్ళాలి. అంతేగాని తిన్నడికి జరగలేదా అండి, నేను అలా చేస్తానండి అంటే అది మెట్ట మీద అంత అలా కుదరదు. పసిపిల్లవాడు సీసాతో కాసిన పాలు తాగి నిద్రపోతాడు, నువ్వు నిద్రపోతావా? భోజనం చేయాలి, చేసి పడుకోవాలి. భక్తి కూడా అంతే, ఒక భూమికలో ఉన్నవాడు ఆ భూమికలో ఉండి తరించగలడు. ఎప్పుడు? భక్తి పండిపోతే గుండెల నిండా. తప్ప అది అనుకరించి మనం కూడా అలా వెళ్ళిపోవచ్చు అనుకుని మాత్రం అనుకరించే ప్రయత్నం చేయకూడదు. అది గుండెల్లో నిండిపోయిన భక్తిని బట్టి ఉంటుంది. నీకు కూడా భక్తి నిండిపోయి ఉంటే ఏమో ఏం చేసినా ఈశ్వరుడు అంగీకరిస్తాడా అంటే కాదు అని చెప్పడం సాధ్యం కాదు, అవునని చెప్పడం, ఈ అనుభవాల్ని పట్టుకుని అందరూ అలా చెయ్యనని చెప్పడమూ సాధ్యం కాదు. నువ్వు పైకెక్కని చెప్పవలసిన అవసరం మాత్రమే ఉంటుంది. అందుకే ఆరోహణ ప్రధానమై ఉంటుంది. ఒక భూమిక నుంచి ఇంకొక భూమికలోకి పైకెక్కుతూ వెళ్ళాలి భక్తిలో. ఒక్కొక్కసారి యువతలవాడు ఉండడం కాదు పెంకితనం, అవతలవాడు పెంకితనం కల్పిస్తాడు, అదో చమత్కారం. కల్పించి సంతోషిస్తాడు ఆయన లీలాది, ఆయన అదో చమత్కారమైన పరీక్ష పెడతాడు. అర్జునుడు పరమశివుడి గురించి తపస్సు చేస్తున్నాడు. పరమశివుడి గురించి తపస్సు చేస్తున్నటువంటి అర్జునుడికి శంకరుడు కనపడితే ధనస్సు పెట్టి కొడదాం, ఆయనతో మల్లయుద్ధం చేద్దాం, ఆయన్ని గుద్దులు గుద్దుదాం, ఆయన్ని కౌగులించుకుందాం, కింద పడదాం, మీదపడదాం అని ఆయన ఏమనుకోలేదు. ఆయన్ని దర్శనం చెయ్యాలి అని ఒక రూపంతో కనపడమని అడిగాడు. అసలు ఆయనకి రూపం ఉండదండి, ఆయన ఎక్కడో ఉంటాడని చెప్పడం తప్పండన్న పరమ తప్పు. మరి పురాణాలన్నీ ఏమైపోయినట్టు? కాబట్టి మీరు స్థాయిలో ఉన్నారు కాబట్టి, మీరు ఒక భూమికలో ఉన్నారు కాబట్టి కింద భూమికల్లో ఉన్న వాళ్ళందరూ తప్పు మార్గంలో ఉన్నారని చెప్పడం కూడా తప్పే. అక్కడ భక్తి పండినప్పుడు ఈశ్వరుడు అక్కడ అనుగ్రహించవచ్చు, మనం చెప్పలేము. ఇప్పుడు ఆయన పరమభక్తితో తపస్సు చేస్తున్నాడు. శంకరుడు ఒకందుకు పరీక్ష పెట్టాడు, రేపు పొద్దున్న పాశుపతాస్త్రం పట్టుకోవాలి అంటే గొప్ప శక్తి ఉండాలి, అది తనని ముట్టుకుంటేనే వస్తుంది. అందుకే తనతో కలియబడాలి, తనతో యుద్ధం చెయ్యాలి, గుద్దాలి, తన్నాలి, తనతో అర్జునుడి శరీరం రాపాడించాలి, అప్పుడు పాశుపతాస్త్రం పట్టుకునే శక్తి పొందుతాడు. దానికి ఒక చమత్కారం చేశాడు. ఈయన ధైర్యం ఎంత? ఓ పరీక్ష పెడతా, తెలియదా శివుడికి? తెలుసు, లోకానికి తెలియ చెప్పాలి, అందుకు పరీక్ష. అంతేకాని శివుడికి తెలియ పరీక్ష పెట్టాడని అనకూడదు. అప్పుడు అందరూ తెలుసుకోవాలి అర్జునుడి అర్హత ఏమిటో, అందుకు నువ్వు పరీక్ష పెట్టాడు. చూడండి, ఆయన మహావిద్వాంసుడండి అన్నారనుకోండి, అది లోకానికి తెలియ చెప్పడం కోసం. ఏది ఆ శ్లోకం? ఏమిటి మర్చిపోయాను అంటారు, ఉత్తినే నిజంగా మర్చిపోయి కాదు, ఆయన వెంటనే ఆ శ్లోకం చెప్పారనుకోండి, అబ్బా నిజమే, ఎంత టక్కన అందుకున్నాడురా, ఎంత జ్ఞాపకం రా, ఆయనకి ఎంత అధికారం ఉందిరా గ్రంథం మీద అనుకుంటారు. అప్పుడది
పరీక్ష పెట్టడం ఎందుకు అంటే ఆయనకి రాదేమోనని పరీక్షించడానికి కాదు, ఆయన అంత గొప్పవాడని లోకానికి చెప్పడానికో పరీక్ష. అది అర్జునుడికి పెట్టిన పరీక్ష. అందుకని ఆయన ఒక బోయవాడి రూపంలో వచ్చాడు, కిరాతుడిగా వచ్చాడు. అర్జునుడు శివుడు కిరాతుడిగా వచ్చాడని తెలుసుకోలేకపోయాడు. తెలుసుకోలేక ఏదో పంది వచ్చింది, పందిలో ఆయన కొట్టాడు, ఈయన కొట్టాడు, అటు ఇటు బాణాలు తగిలాయి, నేను కొట్టానని ఈయన అన్నాడు, ఆయన కొట్టానని ఆయన అన్నాడు, ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. అది ఎక్కడ వరకు ఈ పెంకితనం అంటే నేను కొట్టింది నేనే కొట్టానని ఒప్పుకోడే, కాబట్టి ఎవరు గొప్ప అంటే ఇద్దరు యుద్ధం మొదలెట్టారు అనుకోకుండా మాటామాటా పెరిగిపోయింది. పెరిగిపోయేది బాణాలు వేసుకోవడానికి వెళ్ళింది, ధనస్సు పెట్టి కొట్టుకోవడానికి వెళ్ళింది. శంకరుడు కదూ, ఈయన ఎంత ఉద్రేకానికి వెళ్ళిపోయాడంటే ఇన్ని జరుగుతున్నా ఎదురుగుండా ఉన్నవాడు శివుడని గుర్తుపట్టలేకపోయాడు. ఎందుకని, ఆయనకు అక్షయ బాణ తూణీరం ఉంది అర్జునుడికి, అందులోంచి బాణాలు తీస్తాడు, తరగవు, తీస్తున్నాడు వేస్తున్నాడు, అకస్మాత్తుగా ఆ తూణీరం మాయమైపోయింది. దేమిటి అది, అలా మాయమైపోదు కదా, ఇలా మాయమైపోయిందంటే అవతలవాడు సామాన్యుడు కాడు, ఏదో ఉందనుకోవాలి. కానీ ఆయన అనుకోలేదు, ఈయన ధనస్సు పెట్టి కొట్టాడు శివుణ్ణి, ధనస్సు మాయమైపోయింది. పోను అప్పుడైనా అనుకున్నాడా, అనుకోలేదు. అంటే అంత పెంకితనం కల్పించాడు, ఎందుకని తనతో మళ్ళా యుద్ధం చేయాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఇంకా ఇంకో అవకాశం లేదు, కాళ్ళు చేతులతోటే యుద్ధం. వెళ్ళి శంకరుడి మీద పడ్డాడు. ఇద్దరు యుద్ధం చేస్తున్నారు, యుద్ధం చేస్తున్నారు, గుద్దుకుంటున్నారు, తన్నుకుంటున్నారు, కింద పడ్డారు, మీద పడ్డారు, కౌగిలించుకుంటున్నారు, పొడుచుకుంటున్నారు. ఎవరు? శంకరుడు. నిజంగా యుద్ధం చెయ్యలేక ఇంతసేపు అర్జునుడితో యుద్ధం చెయ్యట్లేదు. అర్జునుడి యొక్క శరీరము తన శరీరంతో బాగా రాపాడే వరకు ఆ యుద్ధాన్ని అనుగ్రహించాడు. చూడండి, మనవడితోటి ఓ మూడేళ్ల మనవడితో తాతగారు ఆడుకుంటాడు, ఇలా ముచ్చట పుడుతుంది, ఓ పెద్ద మంచం మీద వాడిగా పడుకున్నాడు, ఈ నెళ్ళి వాడి బొజ్జలో బుర్ర పెట్టి ఇలా ఇలా అంటాడు, ఏదో మూతి పెట్టి చప్పుడు చేస్తాడు, వాడు అక్కడి నుంచి మీద పడతాడు, వాడితో కలిగి పడతాడు, కాసేపు ఆడతాడు. నిజంగా తాతగారు వాడిని కాళ్ళు చేతులు పట్టుకుని కింద పెట్టేసి తొక్కిలేక, కానీ చేడు ముర్తుత్తినే వాడితో ఇలా చేతులు పట్టుకుని కాళ్ళు పట్టుకుని వాడు నొక్కేసినట్టు అమ్మా అంటున్నట్టు ఏదో చేస్తాడు. అలా చేశాడు శివుడు కూడా, అదో తమాషా, ఆయనకి అదో సరదా పుట్టింది, చేశాడు. ఆఖరికి ఎంతసేపు చేస్తాడు ఆయన మాత్రం, నన్ను శివుడిగా చూస్తే తప్ప అర్థం చేసుకోలేడు, అలా చూపించేస్తే సరే ఆయన సంతోషం తీరిపోతుంది. కాబట్టి టక్కన ఎలా ఏ రూపంగా చూస్తే శివుడు అనుకుంటున్నాడో ఆయన భావన ఉందో అలా కనబడ్డాడు. కాబట్టి ఓ చంద్రరేఖ, ఓ పెద్ద జటాజూటం, దాని మీద ఓ కిరీటం, ఏదో గజ చర్మం, అస్థిమాల అన్నీ వేసుకుని ఎదురుకుండా నిలబడ్డాడు. ఇప్పుడు కిరాతుడు, కిరాతుడు అన్నవాడు నువ్వు శివుడి రూపం చిద్దేమిట్రో, మాయం లేదు, నువ్వు శివుడవి. ఇంత యుద్ధం చేస్తున్నవాడు ఆగిపోయాడు. ఆగిపోయి అబ్బా ఈయంతోట ఇంతసేపు యుద్ధం చేశా, ఈయన ముట్టుకున్నా, ఈయన గుద్దాను, ఈయన్ని ధనస్సు పెట్టి కొట్టానా, ఈయంతో కలిగిపడ్డానా, ఆనందం ఆగలేదు, ముప్పిరిగొని పొంగిపోయింది. పొంగిపోతే ఏదో నాలుగు మాటల కింద రాదు, పెద్ద దండకం అయిపోయింది భారతంలో. శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థాన సంహారహారీ మురారి ప్రియా చంద్రధారీ మహేంద్రాది బృందారకులు నిన్ను సేవింప అంటూ పెద్ద దండకం చదివాడు. చదివి చిట్ట చివర నమస్కారం చేశాడు. చదివి, శంకరా నీకన్నా నాకు దిక్కెవరు, నువ్వు తప్ప నాకు దిక్కులేరని ఆయన పాదాల మీద పడిపోయి నమస్కారం చేశాడు. ఇప్పుడు శంకరుడు ఎంతో సంతోషపడిపోయాడు. సంతోషపడిపోయి, నువ్వు ఇంత యుద్ధం చేసింది నా దగ్గర ఈ పాశుపతాస్త్రం తీసుకోవడానికి కదా, ఇదిగో నీకు పాశుపతాస్త్రం ఇస్తున్నానన్నాడు. ఇప్పటి వరకు శంకరుడి గుణాలు తెలియవా అంటే తెలుసు, కానీ ఎదురుగుండా కిరాతుడుగా వస్తే మాత్రం గుర్తుపట్టలేకపోయాడు. బుద్ధి అలా భ్రంశమైపోయింది. శివుడిగా నిలబడేటప్పటికే ఆనందం ముప్పిరికొని ఎన్ని గుణాలు చెప్పేశాడో, శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థాన సంహారహారి మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షాత్వరధ్వంస కాదేవ నీదైన తత్తంబు భావించి బుద్ధి ప్రధానంబు కర్మంబు విజ్ఞానం అధ్యాత్మ యోగంబు సర్వక్రియాకారణంబంచు నానా ప్రకారంబులన్ బుద్ధిమంతుల్ విచారించుతో నిన్ను భావింతురీశాన సర్వేశ్వరా సర్వసర్వజ్ఞ సర్వాత్మక నిర్వికార
సంసార ప్రభావ భవానీపతి, నీవు లోకత్రయీవర్తనంబుల్ మహావాయు కాతాగ్ని సోమార్కతోయంబులంజీసి సంసార చక్రిక్రియాయంత్ర బాహుండ వైతాది దేవాది దేవా మహాదేవ, నిత్యంబు నత్యంత యోగస్థితి నిర్మల జ్ఞానదీప ప్రభాజ్వాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్జిత క్రోధ రాగాది దోషుల్ యతీంద్రుల్ యథాత్ముల్ భవత్పాద పంకేరు హద్యాన డిండీర ధారానుభూతించదా తృప్తులైరవ్యయా భవ్య సేవ్యా భవా భర్గ భట్టారక భార్గవాగచ్చుత్సాది నానాముని స్తోత్ర దత్తావధానాలలాటే క్షణోగ్రగ్ని భస్మీకృతానంగ భస్మానులిప్తంగ గంగాధర, నీ ప్రసాదంబులం సర్వ గిర్వాణ గంధర్వులున్ సిద్ధ సాధ్యోరగేంద్ర మహేంద్రాదులుని శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరీశ్వర విశ్వకర్త సురభ్యర్చిత నాకు అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవదేవ నమస్తే నమస్తే నమ అన్నాడు. ఇన్ని గుణాలు శంకరుడివి పరమ సంతోషంతో ఒక్కసారి వ్యక్తపరిచి దండకం చేశాడు. పరమానందం పొంది పరమేశ్వరుడు పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆయనకు ఒక రూపం ఉండదండి అని మీరు చెప్పగలరా? ఆయన ప్రీతి పొందాడనుకోండి, అప్రాకృత శరీరం తమ్ అతిమన్మథ రూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం, పాత్ర నిండా ఉన్న నెయ్యి ఇలా పోస్తే కింద పడుతుంది, పేరుకుపోయి గడ్డ అయిపోతుంది. మీరు తీసుకెళ్లి పొడుగ్గా ఉన్న దాంట్లో పోస్తే పొడుగ్గా అయిపోతుంది, కుందిలే ఉన్న దాంట్లో చూస్తే కుందిలే అయిపోతుంది. మీరు ఎలా చూడాలనుకుంటే అలా ఎదురుగుండా కనపడతాడు. అర్జునుడు ఎలా చూడాలనుకున్నాడు అలా కనపడ్డాడు. కాబట్టి ఆయన ఒక రూపాన్ని పొందగలడు, ఆయన ఒక రూపాన్ని పొందకుండా అంతటా నిలబడాడు.